భైంసాలు 12 ఇళ్ళను సేవాభారతి ఇళ్ళు కట్టించిందన్నా. సేవాభారతిలో పూర్తిగా ఇళ్ళ నిర్మాణం చేస్తాం భైంసాలు. హైదరాబాద్ లో భాగ్యలక్ష్మి దేవాలయం దగ్గర ఎవరు ఊరనుకున్నారు, కానీ భాగ్యలక్ష్మి దేవాలయం కొంతమందికి అడ్డానడు, పాత బస్తీ కొంతమందికి అడ్డానడు. పోయినామా లేదా? వచ్చిన మీరందరూ మళ్ళా భాగ్యలక్ష్మి దేవాలయం దగ్గర బహిరంగ సభ జరపాలా లేదా? జరుపుదామా లేదా? భైంసా, భాగ్యలక్ష్మి టెంపుల్, నెక్స్ట్ ఈ మూడు ప్రాంతాలను నేనే దత్త తీసుకుంటానా. ఈ మూడు ప్రాంతాలను తప్పకుండా దత్త తీసుకుంటా. ఈ మూడు ప్రాంతాలను అభివృద్ధి చేసే బాధ్యతను మేము తీసుకుంటాం. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత గాయపడ్డ తమ్ముళ్ళందరికీ ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత నాది. హిందూ ధర్మం కోసం పనిచేసి గాయపడ్డటువంటి రౌడీ సీట్లు ఓపెన్ చేయడం కార్యకర్తలందరూ కూడా ఉద్యోగాలు ఇప్పించే బాధ్యతను భారతీయ జనతా పార్టీ తీసుకుంటుంది. భైంసాను అభివృద్ధి చేస్తాం, ఊట్కూరును అభివృద్ధి చేస్తాం, భాగ్యలక్ష్మి దేవాలయ ప్రాంతాన్ని పూర్తిగా అభివృద్ధి చేసే బాధ్యతను ఎట్టిపట్ల భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడతా తీసుకునే బాధ్యతను మేమే తీసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ తమ్ముళ్ళు ఒక్కరి ఎవ్వరు భయపడవలసి లేదు. ఈ ఊట్కూరుకు ఎప్పుడు నేనే వస్తా తెలుసుకున్నా. ఊట్కూరునే తెలుసుకున్నా, ఊట్కూరుకే తెలుసుకున్నా. భైంసాకు పోయినా, భాగ్యలక్ష్మి దేవాలయం దగ్గరికి పోయినా మీరు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. మళ్ళా చెప్తున్న పోలీస్ అధికారులకు, ఇలా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను, హిందూ యువకులను వేధించే ప్రయత్నం చేయకండి. ఈ ఊట్కూరులో ఏ ఒక్క కార్యకర్త మీద లాఠీ డబ్బ పడ్డా కూడా ఈడికి వచ్చేది మొట్టమొదటిసారి బండి సంజయ్ అనే విషయాన్ని గుర్తించుకోండి. ఎక్కడికైనా వస్తా నా భయపడుతుంది కాదన్నా, నేనైతే భయపడుతుంది కాదన్నా, నేనైతే దేనికి భయపడన్నా, ఎవరికి భయపడన్నా, తెగించి కొట్లాడే తత్వం ఉన్నా నేను వ్యక్తినన్నా నేను. అందుకే తమ్ముడు మీరు దయచేసి ఇక్కడ భయపడాల్సిన లేదు. నిజంగా మీ గురించి చెప్పడానికి నోరు కూడా వస్తలేదు. ఎంత హీరోలు అన్న రాత్రి చెప్తుంటే 15 నిమిషాలు మీ చరిత్ర విందామనుకుంటే 2 గంటలు విన్నన్నా. ఎంతమంది కేసులు తమ్ముడు ఒకసారి చేతెత్తురన్నా. ఇక్కడ కేసులు ఉన్న తమ్ముడు ఒకసారి చేతెత్తురన్నా. కేసులు ఉన్న తమ్ముడు చేతెత్తురన్నా. కేసులు కేసు అందుపని దించురన్నా. కేసులు ఉన్న తమ్ముడు చేతెత్తురన్న ఒక్కసారి. కేసులు ఉన్న అనే వీళ్ళందరికీ ఒక్కసారి సోషల్ మీడియాలో చూస్తున్న వాళ్ళు కానీ, మీడియాలో చూస్తున్న వాళ్ళు కానీ, ఇక్కడున్న తమ్ముళ్ళు కానీ, ఎక్కడున్న అందరు లేచినబడి తమ్ముళ్ళకి అందరు కూడా 2 చేతులు పైకెట్టి చప్పట్లు కొట్టాలని అందరూ. సోషల్ మీడియాలో చూస్తున్న వాళ్ళు కానీ, టీవీలో చూస్తున్న వాళ్ళందరూ కూడా ఈ ఊట్కూరు తమ్ముళ్ళకు ఏం తప్పు చేయలేరన్నా. వాళ్ళు ఏం పాపం చేయలే, కేవలం గణేష్ నిమజ్జనం చేసినందుకే ఇలా తమ్ముళ్ళందరినీ కాళ్ళు చేతులు విరవటం కొట్టడం నిజంగా ఇంత మూర్ఖత్వం కదా. అందుకే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం రావాలన్నా, కష్టపడాలన్నా, మీకోసం రావాలన్నా. అందుకే దానికోసమే పనిచేస్తుండను. జోగులాంబ దగ్గర సాడేసినాం, జోగులాంబ దగ్గర సాడేసి ఈ రోజు 13 రోజు 14 రోజు యాత్ర 14 రోజు. అందుకే 14వ తారీఖు నాడు అమిత్ షా గారు వస్తున్నారు, అందరు వస్తారు కదా. 5వ తారీఖు నాడు మహబూబ్ పాలమూరుకు నడ్డా గారు వస్తున్నారు, అందరు వస్తారు కదా. ఇక టీఆర్ఎస్ లో సంఘం చెప్తా, ముఖ్యమంత్రి సంఘం చెప్తా. ఉద్యోగాలు వచ్చినాయి అన్న, ఉద్యోగాలు ఎంతమందికి వస్తాయి అన్న? వచ్చిన వాళ్ళు చేతెత్తురాను ఒకసారి, వచ్చిన వాళ్ళు రాను.